అందరికి నమస్కారం. వెల్కమ్ టు యోగ మంత్ర. మనలో మనల్ని శోధిస్తూ ఆరోగ్యాన్ని సాధించే క్రియే యోగా. యోగా ప్రస్తుతం ప్రపంచం మొత్తం పాటిస్తున్న ఆరోగ్యకరమైన అలవాటు. ఈరోజు మన యోగ మంత్రలో డయాబెటీస్ కోసం బాలాసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో అలోమ్ విలోమ్ క్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసిద్దాం. అలోం విలోం ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో రెండు చేతి వేళ్లని నుదుటి మీద ఉంచాలి. ఇలా కాసేపు ఉంచిన తరువాత నెమ్మదిగా చేతివేళ్లను కిందకు దించి కణతల వద్ద ఉంచాలి. ఆ తర్వాత చేతివేళ్లను కిందకు దించి కణతల వద్ద ఉంచిన తరువాత రెండు చేతివేళ్లను మూసి చూపుడు వేలును మాత్రం కంటిరెప్పల మీద ఉంచి మొనివేళ్లతో కంటిరెప్పల మీద క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పుతూ ఉండాలి. ఇలా 20 సెకండ్ల పాటు చేయాలి. ఇలా 20 సెకండ్లు ఈ ప్రాణాయామ క్రియను చేసిన తరువాత రెండు చేతులను కిందకు దించి జ్ఞానముద్రలో ఉంచాలి. ఆ తరువాత ఎడమ చేతిని పైకి లేపి ఎడమ బొటన వేలుతో ఎడమవైపు ముక్కును మూసి కుడిముక్కు ద్వారా శ్వాసను తీసుకుని కుడిముక్కును చూపుడు వేలు మరియు మధ్య వేలుతో మూసి ఎడమ ముక్కు ద్వారా పీల్చిన గాలిని వదిలేయాలి. ఆ తర్వాత మరలా ఎడమ ముక్కు ద్వారానే మరలా శ్వాసను తీసుకుని ఎడమ ముక్కును మూసి కుడిముక్కు ద్వారా పీల్చిన శ్వాసని వదిలేయాలి. ఈ అలోం విలోం క్రియ ప్రాణాయామం చేయడం వలన శరీరంలో ఒత్తిడి దూరమవుతుంది. షుగర్ వ్యాధి రావడానికి ఒత్తిడి కూడా ఒక కారణం. ఒత్తిడి దూరమైతే షుగర్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఈ అలోం విలోం క్రియ ప్రాణాయామంతో రోగనిరోధక శక్తి పెరిగి షుగర్ వలన ఏర్పడే గాయాలను త్వరగా మానేలా చేసుకోవచ్చు. ఇలా ఈ ప్రాణాయామ క్రియ స్థితిలో 2 నిమిషాల పాటు ఉండాలి. ఈ ప్రాణాయామ క్రియను 2 నిమిషాల పాటు చేసుకున్న తరువాత ఎడమ చేతిని కిందకు దించి జ్ఞానముద్రలో ఉంచాలి. కాసేపు ఉన్న తరువాత కుడి చేతిని పైకి లేపి ఇదే స్థితిలో మరలా ఈ ప్రాణాయామ క్రియను మరొకసారి చేసుకోవాలి. ఈ అలోం విలోం క్రియ ప్రాణాయామంతో శరీరంలో ఆక్సిజన్ శాతాన్ని పెంపొందించుకోవచ్చు. ఇలా ఈ క్రియను మరొక 30 సెకండ్ల పాటు చేసుకోవాలి.
ఆ తర్వాత కుడి చేతిని కూడా కిందకు దించి జ్ఞానముద్రలో ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ అలోం విలోం క్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఇలా ఈ అలోం విలోం క్రియ ప్రాణాయామం చేయడం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది, అలాగే మానసిక ఒత్తిడి తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. బాలాసనం చేసే ముందు, ఆసనం చేసిన తర్వాత ఆసనం యొక్క లాభాలు మొత్తం మనం పొందాలి అంటే ఆసనం పర్ఫెక్ట్ గా రావాలి. అలా పర్ఫెక్ట్ గా రావాలి అంటే వామప్ చేయాలి. వామప్ చేసిన తర్వాత బాలాసనం ఎలా చేయాలో చేసిద్దాం. బాలాసనం వామప్ ముందుగా సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి ఆ తర్వాత రెండు చేతులను పక్కకు చాపి కళ్ళు తెరిచి తలను నెమ్మదిగా అటు ఇటు తిప్పుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి రెండు చేతులను ముందుకు తీసుకువచ్చి ఇప్పుడు రెండు చేతులను కలిపి నమస్కార ముద్రను కిందకు దించుతూ తలను కిందకు వంచి రెండు చేతులను నేలకు ఆనించి తలను కూడా కిందకు వంచి ఉంచాలి. డయాబెటిక్ వ్యాధి ఉన్నవారు ఈ వామప్ని నెమ్మదిగా చేసుకోవాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత రెండు చేతులను తీసి రెండు మోకాళ్లను సుఖాసనంలోనే పైకి నిలబెట్టి తలను వంచి నుదుటిని రెండు మోకాళ్లకు ఆనించి ఆ తర్వాత తలను పైకి లేపి ఎడమకాలును ముందుకు గాలిలోనికి చాపి కుడికాలును ఫోల్డ్ చేసి నిలబెట్టాలి. ఇప్పుడు ఇదే స్థితిలో ఎడమకాలు పాదాన్ని పైకి కిందికి దింపుతూ 10 సెకండ్ల పాటు వామప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎడమకాలను ఫోల్డ్ చేసి నిలబెట్టి కుడికాలును ముందుకు గాలిలోనికి చాపి ఇందాక చేసిన వామప్ని మరొకసారి చేసుకోవాలి. ఆ తర్వాత రెండు కాళ్లని ఫోల్డ్ చేసి నిలబెట్టి తలను వంచి నుదుటిని మోకాళ్లకి ఆనించి ఇదే స్థితిలో రెండు చేతులను ముందుకు చాపి పిడికిళ్లను బిగించి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో తలను పైకి లేపి రెండు పిడికిళ్లను క్లాక్ వైజ్ డైరెక్షన్లో 10 సెకండ్లు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మరొక 10 సెకండ్లు తిప్పుకోవాలి. ఆ తర్వాత కుడి చేతి వేళ్లని ఎడమ చేత్తో వెనక్కి వంచి ఎడమ చేతి వేళ్లని కుడి చేత్తో కిందకు వంచాలి. ఆ తర్వాత రెండు చేతులను కిందకు దించి నేల మీద ఉంచి రెండు కాళ్లను సుఖాసనంలో ఉంచి జ్ఞానముద్ర వేసి రిలాక్స్ అవుతూ ఈ వామప్ని ముగించవచ్చు. బాలాసనం ముందుగా వజ్రాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా చేస్తూ ఒక ప్రశాంత స్థితికి చేరుకోవాలి. ఇలా ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత కళ్ళు తెరిచి క్యాట్ ఫోజ్లోనికి వచ్చి తలను కిందకు చూసే విధంగా ఉంచాలి. ఈ బాలాసనం చేయడం వలన ఉదర భాగం మీద ఒత్తిడి పెరిగి ప్యాంక్రియాసిస్ గ్రంథి నుండి ఇన్సులిన్ ఉత్పత్తి బాగా జరిగి డయాబెటిక్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో 40 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నడుమును నెమ్మదిగా వెనక్కి దించుతూ వజ్రాసనంలోనికి వచ్చి రెండు చేతులను నేల మీద ఉంచి తలను కిందకు వంచి ఉంచాలి. వంశపారపర్యంగా కూడా సంక్రమించే ఈ డయాబెటిక్ వ్యాధిని బాలాసనం చేయడం వలన అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి.
ఇలా 20 సెకండ్ల పాటు ఉన్న తరువాత వజ్రాసనంలోనే పెరుదులను నేలకు ఆనించి రెండు చేతులను పైకి లేపి నెమ్మదిగా పైకి లేపుతూ తరువాత మరలా ముందుకు దించుతూ ముందు నేల మీద చేతులను ఆనించి తలను కిందకు వంచి ఉంచాలి. ఈ స్థితిలో నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఈ బాలాసనం చేయడం వలన డయాబెటిక్ వ్యాధిని అదుపులో ఉంచడంతో పాటు ఉదర భాగాన్ని దృఢంగా మార్చి జీర్ణ సమస్యలను నివారించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 90 సెకండ్ల పాటు ఉండాలి. ఈ స్థితిలో 90 సెకండ్ల పాటు ఉన్న తరువాత తలను నెమ్మదిగా పైకి లేపి రెండు చేతులను ఫోల్డ్ చేసి మోచేతులను నేలకు ఆనించి అరచేతులని గడ్డానికి ఆనించి ఉంచాలి. ఈ బాలాసనంతో వెన్ను నొప్పులు, మోకాళ్ల నొప్పులను నివారించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఇలా 30 సెకండ్ల పాటు ఉన్న తరువాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి రెండు చేతులను ముందుకు గాలిలోనికి చాపి ఉంచాలి. ఆ తరువాత నెమ్మదిగా రెండు చేతులను కుడివైపునకు తీసుకువెళ్తూ కుడి చేతిని కుడివైపునకు చాపి ఎడమ చేతిని కుడి భుజం మీద ఉంచాలి. ఇలా ఈ ఆసన స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులను ఎడమ వైపునకు తీసుకువెళ్లి ఎడమ చేతిని ఎడమ వైపునకు చాపి కుడి చేతిని ఎడమ భుజం మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉన్న తరువాత రెండు చేతులను ముందు వైపునకు చాపి ఉంచాలి. ఆ తరువాత రెండు చేతులను కిందకు దించి పొట్ట మీద ఉంచాలి. ఇప్పుడు తలతో సహా నడుమను కొంచెం కిందకు వంచి ఆ తరువాత నెమ్మదిగా ఇంకొంచెం తలను నడుమును కిందకు వంచి ఉంచాలి.
చేసిన తర్వాత తలను పైకి లేపి రెండు చేతులను కలిపి రాపిడిని కలిగిస్తూ పొట్ట మీద ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత ఇదే స్థితిలో నడుమును తలను కొంచెం కిందకు వంచి ఉంచాలి. ఈ బాలాసనమును వెన్ను మోకాళ్లకు సర్జరీలు అయిన వారు చేయకపోవడం మంచిది. ఇలా ఈ ఆసన స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఇలా 20 సెకండ్ల పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచాలి. ఇప్పుడు రెండు చేతులతో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని ఉండాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి రెండు చేతులని నేల మీద ఉంచి మరలా జ్ఞానముద్రలోకి వచ్చి కళ్ళు మూసుకొని రెండు చేతులను కలిపి రాపిడిని కలిగించి వేడిమిని కళ్ళ మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా రెండు చేతులను కిందకు దించి జ్ఞానముద్ర వేసి ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ బాలాసనంని ముగించవచ్చు. ఇలా ఈ ఆసనం చేయడంతో బాలాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. బాలాసనం చేయడం వల్ల షుగర్తో వచ్చే చిన్న చిన్న సమస్యల్ని నివారించుకోవచ్చు. అలాగే వెన్ను మరియు మెడ భాగాలు ఫ్లెక్సిబుల్గా మారుతాయి. బాలాసనం గురించి మన ఎక్స్పర్ట్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. మనం ఇప్పటివరకు బాలాసనం చూసాం కదండి. బాలాసనం కూడా మనకి డయాబెటీస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మన పెల్విక్ ఏరియాని బాగా స్ట్రెచ్ చేస్తుందండి. సో అబ్డామినల్ ఏరియాలో మంచి స్ట్రెచ్ వస్తుంది కాబట్టి ఆల్ ద అబ్డామినల్ ఆర్గన్స్, మన ఉదర భాగంలో ఉన్న అన్ని అవయవాలకు కూడా ఇది చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుందండి. పర్టికులర్గా డయాబెటీస్ అనేది మనకి లైఫ్ స్టైల్ ఓరియంటెడ్ డిసీజ్ అండి. డిసీజ్ అన్నారు దీన్ని, యాక్చువల్గా మన బాడీలో ఒక పార్ట్ పని సరిగ్గా పనిచేయట్లేదంటారు. అంతే తప్ప ఇది ఒక వ్యాధి కాదు. ఎందుకు మేజర్ బేసిక్గా మనకి డయాబెటీస్ అనేది సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వస్తుందండి. మనకి టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిపోయిందో మనం అంతగా సెడెంటరీగా అయిపోతూ ఉన్నాము. సో ఒకే ప్లేస్లో మీరు లాంగ్ అవర్స్ కనుక కూర్చున్నట్లయితే మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. నాట్ ఓన్లీ డయాబెటీస్, హార్ట్ డిసీజెస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే కంటిన్యూస్గా డెస్క్ జాబ్స్ చేస్తారో వాళ్ళు ఎవ్రీ 1 అవర్కి ఒకసారి లేచి నిల్చోవాల్సి వస్తుంది. సో 1 అవర్కి ఒకసారి ఒక 20 అడుగులు, అప్రాక్సిమేట్ 20 అడుగులు అటు ఇటు నడిచి వచ్చి మళ్ళీ కూర్చున్నట్లయితే మనము డయాబెటీస్ అనేది రావడానికి మ్యాక్సిమం కంట్రోల్ రాకుండా ఉండడానికి కంట్రోల్ చేయొచ్చు. తర్వాత 8 అవర్స్ స్లీప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికైతే నిద్ర సరిగా లేదో మన బాడీలో చాలా హార్మోన్ అసమతుల్యతకు గురవుతాయి. నిద్ర ఇప్పుడు మనకి 7 to 8 అవర్స్ కనుక లేకపోతే చాలా మన ముఖ్యమైన అన్ని ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది మూల కారణంగా మనం చెప్పుకోవచ్చు. నిద్ర వల్లనే మనం అనుకుంటాం జనరల్గా ఫిట్నెస్ అది అన్నీ ముఖ్యం అనుకుంటాం, కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది నిద్ర అండి. తర్వాత మీరు తీసుకునే ఆహారము, ఆ తర్వాతనే మన ఎక్సర్సైజ్ అనేది లేదా యోగా ఎనీ ఫార్మ్ ఆఫ్ వర్కౌట్ కమ్స్ నెక్స్ట్. సో మనం దీన్ని కనుక నెగ్లెక్ట్ చేయకుండా 8 అవర్స్ స్లీప్ తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక డయాబెటీస్ లాంటి కాంప్లికేషన్కి దూరంగా ఉండొచ్చు. హ్యావ్ అ గుడ్ డే, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. వే ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బై. ఈ ఎపిసోడ్ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్లో ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చు.
www.facebook.com/etvlifeindia www.twitter.com/etvlifeindia.